చిన్నమ్మలకు చిన్నమ్మలకు చిన్నాయనలకు పెద్దమ్మలకు పెద్దయ్యలకు అత్తలకు మామలకు అందరికి క్షణార్థులు. ఆగా, ఇవాళ చంద్రవ్వ వచ్చింది ఏంటని చూస్తుండ్రా. ఆగనే రావద్దా, నాకు ముచ్చట్లు చెప్పరాదా? రాదకంటే నేనే మంచిగా చెప్తా. కావాలంటే చూడుర్రి, మా పద్మ పొలని ఎట్లా ఆడిస్తానో మీరే చూద్దరు. ఇక మొదలైతే గా హెడ్ లైన్స్ ఉంటాయి కదా, గవి గవే. ఆర్టీసీ రూట్ల ప్రైవేట్ కు కోర్టు బ్రేక్, చలో ట్యాంక్ బండ్ కు పోలీసుల షాక్. ఆర్టీసీ కార్మికులకు జనం కొట్టిండ్రు జై, రెవెన్యూ ఉద్యోగులకు అంటుండ్రు నై. గోరు ముద్దలు తిన్న ఎమ్మెల్యే రాజన్న బుజ్జితో తినిపించుకుంటేందన్నా. కేజ్రీవాల్ సార్ ను కలుస్తుందట పద్మ. నమస్కార్ కేజ్రీవాల్ సార్, మే V6 యాంకర్ పద్మ హే. ఆప్కా ఆర్టీసీ బహుత్ అచ్చా హే, హమారా ఆర్టీసీ బహుత్ కచ్చా హే. ఆప్కా ఆర్టీసీ ఇతనా అచ్చా కైసా హే, హమారకు బోలో కేజ్రీవాల్ సార్, హమ్ ఇధర్ బోల్తే హే. బస్సులు బంద్ అంట, డ్రైవర్లు కండక్టర్లు సమీ ఎత్తుండ్రంటే ఏమున్నది? ఓ నాలుగు రోజులు అయితే వాళ్ళే చల్లబడతారు, మళ్ళీ ఎప్పట్లెక్కనే డ్యూటీలు ఎత్తారు అనుకున్నలా. నేనైతే నాలుగు రోజులు పోయినాయి, 14 రోజులు పోయినాయి, 24 రోజులు వాయే, 34 రోజులు కూడా పోయినాయి. 35వ రోజుకు చేరింది సమ్మే, అస్సలు తాగుతలేరులా. అటు సర్కారు కూడా అంతే, ఏది చేయాలనో గదే చేస్తున్నది. ఎంత ఉరుకులాడినా కోర్టులు అయితే ఉత్తకథనే అవుతున్నది. ఆర్టీసీ రూట్లను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తేందుకు సర్కార్ పచ్చ జెండా ఊపితే హైకోర్టు ఎర్ర జెండా అడ్డం పెట్టింది. ఒక్క సంతకంతో 1000 బస్సులను రోడ్ల మీదకి పట్టుకొద్దామని సీఎం సార్ చూస్తే అంత రువ్వడేందుకని కోర్టు ఆపేసింది అన్నట్టు. ఓ దిక్కు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఎట్లు ఇస్తారని ఈ సార్ కేసు వేసిండు మొన్న. ముచ్చట కోర్టుకు కూడా వాజీవే అనిపించినట్టున్నది. పూర్తి వివరాలతో రండ్రి సోమవారం మాట్లాడుకుందామని చెప్పింది. నిన్ననే చూస్తే మీ రోజుకో తీరు రిపోర్ట్ ఇచ్చుకుంటా తొండి లెక్కలు చెప్తుంటే కోర్టు ఎట్లా గరం అయిందో చూడాలి. మరి సోమవారం నాడు ఏం జరుగుతుందో. ఈ ముచ్చట ఇట్లుంటే శనివారం నాడు చలో ట్యాంక్ బండ్ కార్యం పెట్టిరు ఆర్టీసీ కార్మికులు. జిల్లాలకెళ్లి డ్రైవర్లు కండక్టర్లు రాకుండా అందరిని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. పొద్దుటి సంది కనబడితే చాలు, తీసుకుపోయి స్టేషన్లో ఉసిన పెడుతున్నారు. హైదరాబాద్ లో మహారాష్ట్ర నెంబర్ ఉన్న బండ్లు వచ్చిన పోలీసులు జేఏసీ లీడర్ రాజిరెడ్డిని గుర్ర గుర్ర గుంజుకపోయి అరెస్ట్ చేసిండ్రు. చెలో ట్యాంక్ బండ్ కు ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు పలికినాయి, అయితే పోలీసులేమో పర్మిషన్ ఇవ్వలేదు. అయినా సరే పోవుడు పోవుడే అంటున్నారు. ఇక సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సార్ కు వినతి పత్రం ఇద్దామంటే కార్మికులను దగ్గరికి రానియలేదు పోలీసులు. మంత్రి గారి కారు చుట్టూ మస్తు మంది పోలీసులు నిలబడ్డారు. అప్పుడు ఉద్యమం చేయండి, మీ బతుకులు మారుతాయని చెప్పినోడే ఇప్పుడు ముఖం కూడా చూపిస్తలేడని గరమైనరు ఆర్టీసీ అన్నలు. ఇగో మన తెలంగాణలో ఇప్పుడు 2 ఉద్యమాలు నడుస్తున్నాయిల్లా, ఒకటి ఆర్టీసీ వాళ్ళది, ఇంకొకటి రెవెన్యూ వాళ్ళది. గదే విఆర్ఓలు ఈఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా మనకు చాలా ముఖ్యమే. ఒకరు బస్సులలో ఎక్కించుకొని పోయేటోళ్ళు, ఇంకొకరేమో భూముల వివరాలు రాసేటోళ్ళు. మరి అదేందో కానీ ఆర్టీసీ కార్మికులకేమో జై జై అంటున్నారంట, రెవెన్యూ ఉద్యోగులకేమో నైనా అంటున్నారంట. మరి ఎందుకు ఇట్లా చేస్తుండ్రు, అర్చుకుందాం పండ్రి. రోజుకు 1 కోటి మంది తిరిగే బస్సులు బంద్ అయినా పెద్ద పట్టించుకుంటలేరు. సుక్క దిగబెట్టు ఎప్పుడు బస్సు వస్తే అప్పుడు ఎక్కి పోతున్నారు, అవసరమైతే ఎక్కువ ఛార్జీలు పెట్టి ఆటోలోనే పోతున్నారు. అంతేగాని ఇదేం సమయం కార్మికుల వల్ల మాకు కష్టమవుతుంది అన్నోళ్ళు 100కో 1 కోటికో ఒక్కలుంటే అదే మా ఎక్కువ. అరే ఎన్ని రోజులు ఇట్లా రోడ్ల మీద ఉంచుతారు, సర్కార్ పిలిచి మాట్లాడి ఎంతో కొంత ఇవ్వాలి కదా అంటున్నారు మీదకెళ్ళి. సమ్మె చేయడం సమంజసమే, న్యాయమైన కోరికల కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. శాలరీ లేకపోతే మీరు స్ట్రైక్ చేస్తారా? సేమ్ అది కూడా డ్రైవర్లు కూడా అదే కదా. ఇదే టైంలో తహసీల్దార్ విజయ మర్డర్ జరిగింది. మాకు రక్షణ లేకుండా అయిందని 33 జిల్లాలలో రెవెన్యూ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసిండ్రు 2-3 రోజులు. ఇట్లయితే మేము కొలువులు చేసుడు కష్టం, మాకు పని ఎక్కువైతున్నదని మాట్లాడుతున్నారు. కానీ ఇంత దారుణం జరిగితే అయ్యో పాపం అనాల్సిన పబ్లిక్ తహసీల్దార్ ని చంపిన సురేష్ ను భారతీయుడు వీరుడు సురుడు అని పొగుడుతున్నారు. మీదికెళ్లి రెవెన్యూలో కొలువులు చేసేటోళ్ళని ఇయర్ మయ్యర చూపుతున్నారు. మళ్ళీ సర్వే చేయించాలి, మళ్ళీ 10,000 అయితే ఖర్చు అయితే అన్నారు సార్. సంవత్సరం కంచెలు ఇప్పించుకుంటాడు సార్.
వాళ్ళు వీళ్ళు ఇద్దరు పబ్లిక్ సేవ చేసేటోళ్ళే, మరి ఆర్టీసీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు, రెవెన్యూ వాళ్ళని ఎందుకు తీరుతున్నట్టు? ఆస్మాన్ పరకున్నది. బస్ డ్రైవర్ కు నెలకోపారు మాత్రమే జీతం వస్తుంది, కండక్టర్ టికెట్ మందమే పైసలు తీసుకుంటాడు, టికెట్ వెనకాల చిల్లర రాస్తే దిగేటప్పుడు మనకి మనకిస్తాడు, జీతం తప్ప ఏకాన్ ఎక్కువ రాదు. 2 నెలల జీతం రానందుకే ఇల్లు సంసార లాగమైన వాళ్ళు ఎందరో ఉన్నారు. 30,000 జీతగాడు పెద్ద నౌకరీ చేస్తున్నట్టు లెక్క ఆర్టీసీల. వీళ్ళ గోస చూడలేక కొందరు ఇళ్ల కిరాయి అడుగుతలేరు, డాక్టర్లు ఫ్రీ వైద్యం చేస్తున్నారు, పబ్లికే సరుకు సౌదలిస్తున్నారు. మరి రెవెన్యూల విఆర్ఓల నిడిచిపెడితే నెల జీతం 100,000 రూపాయలు ఉంటది ఒక్కొక్కరికి. ఆఫీస్ల చల్లగా ఫ్యాన్ కింద పని, అయినా పైసలు ఇవ్వకుంటే పని కాదు, పాస్బుక్ రాదు. ఊర్లో ఎద్దు వ్యవసాయం విడిచిపెట్టుకుని బస్ కిరాయిలు పెట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే ఇక పని కాకుంటే ఆ రైతుకు ఎట్లుంటది? ఒక ఆఫీసర్ దొరికితే ఇంకో ఆఫీసర్ దొరకడు, మీదికెళ్ళి ఇసిరిచ్చుడు కసిరిచ్చుడు, ముఖాల చీపలు అరిగేటట్టు ఏండ్ల కేండ్లు తిరిగినా పనులు కాకుంటే కడుపు మండదా ఎవరికైనా? అగో గందుకే ఆర్టీసీ కార్మికులను అయ్యో అంటున్నారు, రెవెన్యూ ఉద్యోగులకు ఇట్లనే కావాలి అంటున్నారు పబ్లిక్. ఇక వీళ్ళిద్దరిని చూసినాక జేవులు నిండుగుండాలనో, జనం గుండెలు ఉండాలనో సర్కార్ కొలువులు చేసేటోళ్ళు ఆలోచన చేసుకుంటే మంచిది. నీరుడి టైంకి ఎట్లుండే, లీడర్లంతా మన ఇంట్లో చుట్టే చక్కర్లు కొట్టినరు ఓట్ల కోసం. బియ్యంగాడుగుడు, పొయ్యూదుడు, పూరిల దేవుడు, కూరగాయలు జోకిచ్చుడు, పండ్లమ్ముడు, మోరీలు సాఫ్ చేసుడు, పూరలకు తానాలు చేపించుడు, అవ్వ రామచంద్ర అవ్వలకు బువ్వ తినిపెట్టుడు, ఓ మత్తు తమాషాలు చేసినరు. ఓట్లు వాడ్డాక మళ్ళీటి వచ్చి చూసిన వాళ్ళు లేరనుకోండ్రి, మరి ఇప్పుడెట్లా నడుస్తుందో ఎరకనా అంత రివర్సులా? వరెవ్వా గోరు ముద్దలు తింటుండ్రో రాజన్న, బుజ్జి బుక్కలు కలిపి తినబెడితే మురుసుకుంటా తింటున్నాడు ఎమ్మెల్యే గారు. అయ్యో నీళ్ళ బాటిల్ చేతికిస్తవేందన్న, నువ్వే దాపియాలే గాని. రైట్, ఇప్పుడు కోడిగుడ్డు కలుపుతుంది, తిను సారు తిను. కడమోళ్ళంతా ఎవ్వలు బువ్వ ఆళ్ళు తింటుంటే గులాబీ ఎమ్మెల్యే రాజన్నేమో గీ తీర్ల భోజనం చేస్తుండు, ముచ్చట్లు పెట్టుకుంటా తింటే ఇంకో 2 బుక్కలు ఎక్కువ తినొచ్చు అన్నట్టు. జనగామ జిల్లా చిల్కూర్లో ఓ టీచర్ రిటైర్మెంట్ మీటింగ్ పోయి మస్తు అలసిపోయినట సారు, గందుకే బుజ్జమ్మ బుక్కలు పెడుతుంటే నవ్వుకుంటా తిన్నాడు. తిను రాజన్న తిను, బుడ్డ పిలగాను వైతివి. పార్టీలా ఎందరో లీడర్లు ఉంటారు, కానీ కొందరే పబ్లిక్ కు యాదుకుంటారు. వాళ్ళు ఏది మాట్లాడినా ఆర్తనే, మాట్లాడకున్నా ఆర్తనే, తిట్టిన ఆర్తనే, తిడిపించుకున్న ఆర్తనే. అసుంటోళ్ళు పార్టీ మారుతుంటే అంతకన్నా పెద్ద ఆర్త ఏముంటదుల్లా? ఇంతకిప్పుడు కాండువ మారుతున్నది ఎవలంటే టీడీపీకి టాటా చెప్పింది చంద్రన్న చెల్లమ్మ యామిని. పార్టీలో నాకు మస్తు తగిలివులు అవుతున్నాయి, ఇక ఉండలేను అని వాట్సాప్ లో రాజీనామా కాగితం పంపిందట అధ్యక్షుల వారికి. అరే గంత మంచి లీడర్ అక్క పార్టీలో లేకుంటే ఎట్లా అనుకుంటున్నారు చాలా మంది అభిమానులు. అవు మరి, ఆరానికి 3 ప్రెస్ మీట్లు పెట్టి 6 పారు అరుచుకునేది అవతల పార్టీలను. పవన్ కళ్యాణ్ మీద పంచు డైలాగ్ వేసి మస్తు ఫేమస్ అయిందనుకో రాదుండ్రి. ఎవరు తాడదీస్తారండి, ఎవరు నలుపుతారండి, మీరు కూర్చొని మల్లెపూలను తప్పితే ఇంక దేన్ని నలపలేరు. జగనన్నను కూడా అంతే, పంకరెక్కలు నేనే ఇరిచేస్తా అన్నట్టు మాట్లాడేది. ఇక లోకేష్ బాబుని ఎవరన్నేమని అంటే అస్సలు ఊకపోతుండే, మైక్ అందుకొని మాటలతోటి మైలపోలు తీసేది. కనీసం పావలా కూడా చెల్లని పవన్ కళ్యాణ్ గారు 2,000 రూపాయల నోటు వంటి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడడం అనేది. ఇక టీవీ చర్చలు, సోషల్ మీడియాల రచ్చల గురించి ఎంత అని చెప్తాము, ఏమని చెప్తాము? గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరినీ గడిగి పారేసింది, పార్టీ కోసం పడరాని మాటలు వాడేది. గట్లనే ఎవరన్న బీజేపీతో సోపాజ్ చేసిండ్రు అనుకో. రాష్ట్ర బీజేపీ నాయకులారా, మీరు కృష్ణా గోదావరి నీళ్లు తాగుతున్నారా, లేదంటే నర్మదా సబర్మతి నీళ్లు తాగుతున్నారా? కానీ ఇప్పుడు బీజేపీనే సరిగ్గా కావాలని చూస్తుందట. ఆంధ్ర బీజేపీ అధ్యక్షుల వారిని కలిసింది ఆల్రెడీ, మంచి ముహూర్తం చూసుకొని కమలం పువ్వు పట్టుకుంటుందట మల్లెపూలతో ఫేమస్ అయిన యామిని మేడం. ఇక అప్పుడు చంద్రన్నకు లోకేష్ బాబు కున్నాటే పో. మీరు ఇంటర్వ్యూలు చేస్తారు కదా సార్, మస్తు చేస్తారు సార్, అసలు పెద్ద పెద్ద లీడర్లకే మాటలు రావు సార్. అంటే ఏం లేదు సార్, జరా ఢిల్లీ పంపిస్తారని అడుగుతున్నా, ఆడికించి మంచిగా రిపోర్టింగ్ చేస్తా సార్. ఢిల్లీలో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, నువ్వెందుకు మళ్ళీ? ఈ సారు లీడర్లను కుక్కబెట్టి మాట్లాడతాడు, మా పద్మ పోరేంది, సార్ నీ కుక్కబెట్టేదో అడుగుతాంది. ఓ పద్మ ఏందే నీళ్ళు యాగు, నాకు తెలియదు సార్, నన్ను పంపిరి. కుదరదమ్మా, ఢిల్లీలో నీకేం తెలుసని పోతావు? నాకెందుకు తెలియదు సార్, నా ఢిల్లీలో మస్తు పని ఉంది, నన్ను పంపిర్రి. ఓ పొల్ల నోరేసుకొని ఏందే అట్లా ఎగబడుతున్నావు గా సార్ మీదకి? సారు పెద్ద పెద్ద వాళ్ళను కొచ్చన్లు అడుగుతాడు. పెద్ద సార్ అయితే ఢిల్లీకి పంపియడా,
తెలంగాణలో పుట్టిన వాళ్ళు అంతా పెద్దోళ్ళు అవుతారు, ఢిల్లీలో పుట్టిన వాళ్ళు పెద్దోళ్ళు గారా? ఆడలేరా పెద్దోళ్ళు? నాకు తెలుసు సార్, మీరు పంపించారని. అయినా కూడా ఒకసారి అడుగుదామని వచ్చిన, నేను అనుకుందే అయింది. అరే అసలు సంగప్ప సార్ ఉంటే మంచిగుంటుండే. భరత్ సార్ పంపించకపోతే ఇక నాకు ఢిల్లీ కోనికే దిక్కేలేదా? ఢిల్లీ ఎందుకు పోతున్నావే? నీ ముఖం మిడక అడిమని డబుల్ బెడ్రూమ్ ఇల్లుతుండ్ర అయ్యింది. నీ ఇల్లుల మనవడ బస్సులు లేవురా దేవుడా అంటే నీకు ఇల్లు కావాల్సి వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇల్లు దేవుడు అరుగు, బస్సులు గుంజుకోవద్దురీడా. నాకేమో తెలిసి సావది, ఢిల్లీ ఎందుకు పోతున్నావే, ఆడ ఏం పాడైంది, బస్సులు ఎవరు గుంజుకుండ్రే? అది కాదే చంద్రవ్వ, ఢిల్లీలో సీఎం కొత్త బస్సులు ఎట్లిచ్చిండు, మన తెలంగాణలో ఆర్టీసీ ఎందుకు బంద్ అయింది, మన ఆర్టీసీ అప్పులలో ఎందుకుంది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. రోషిణి ఇంత పెద్ద చదువులు చదివినా అంటావు, ఇంత కూడా తెలివి లేదేందే నీకు? నీ తెలివి మోకం మిడక గాది తెలుసుకొని ఢిల్లీ దాకా పోవాలి నానే. ఏందే చంద్రవ్వ పుచ్చుకున్న గంట మాట అన్నావు, ఎవరన్నా నింటనా ఇజ్జత్ ఏం కావాలి? అవు కానీ నీకేమన్నా నెరకైందా ఢిల్లీ సంగతి? అయ్యో మన దాన పెద్ద పెద్ద ఆఫీసర్లు కోర్టుకు పోయి చెప్తున్నారంట, ఈ దానికి ఢిల్లీ దాకా ఎందుకు? ఏ అలాంతా అబద్ధాలు చెప్తురంట, అప్పుడో లెక్కలు ఇప్పుడో లెక్కలు చూపిస్తురంట. ఆ లెక్కలు చూసి జడ్జి ఆగమాగం అవుతుండంట. అదే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ దగ్గరికి పోయినామనుకో, మన ఆర్టీసీ కథం తెరికైతుంది. కాదుమా, నీకు మస్తు తెలివి ఉంది అనుకున్నా గానీ నీకు తెలివే లేదే మన తెలంగాణ బస్సుల గురించి. ఆయనకేమెరక? ఓషిన అత్త కదనే, కేజ్రీవాల్ సారు ఢిల్లీలో కొత్త బస్సులు ఎన్ని తెచ్చిండు అనుకున్నావు? 100 బస్సులు తెచ్చిండు. ఇక రేపో మాపో 1000 బస్సులు తెస్తారంటనే, ఆ బస్సులు కూడా ఎట్లున్నాయి అనుకున్నావు? మొత్తం కరెంటుతో నడిచే బస్సులే, ఏసీ బస్సులు ఎగ్దం ఉన్నాయంట, మస్తు పొట్టు పొట్టు తిరుగుతున్నాయి బస్సులు, పబ్లిక్ అంతా ఖుషీ ఖుషీ ఉన్నారు. పోష్ణి మన సర్కార్ ఏమో ఆర్టీసీని బీకేసి మొత్తం ప్రైవేట్ బస్సులు దింపుతా అంటుంది కదనే. గదే మరి, గాదాని గురించే తిరిగి తెలుసుకోవాలి. ఆడ కొత్త బస్సులు వచ్చినాయి, కొలువులు పైలంగున్నాయి, మన తన రోడ్డు మీద నడిచే బస్సులు బంద్ అయినాయి, బస్సులు నడిపేటోళ్ళు రోడ్ల మీద పడ్డారు. అదే కేజ్రీవాల్ సార్ దగ్గరికి పోయి, సారు మీరు ఆర్టీసీని బాగు చేసుకురు, మా తెలంగాణలో ఆర్టీసీ పరిస్థితి ఇట్లెందుకు అయింది అని పాఠాలు నేర్చుకొచ్చుకుంటానే. పాఠాలు నేర్చుకుంటావా అంటే ఈ నదులు మా అన్నతోటి ఖర్చు పెట్టి చదివించిన చదువంతా ఉత్తదేనా? నీకు ఇంకో ముచ్చట తెలుసా, ఆడ ఆడోళ్ళకి బస్సు ఛార్జీలు కూడా తీసుకుంటలేరంట, అంటే ఫ్రీగానే పోవచ్చు ఆడోళ్ళు. ఓయ్ అమ్మనే పద్మ, ఎంత దూరం తిరిగినా ఎన్ని బస్సులు ఎక్కినా ఛార్జీలు తీసుకోరానే? షారనా కూడా తీసుకోరే, ఎంత దూరం అన్నా తిరగొచ్చు, ఎన్ని బస్సులు అన్నా ఎక్కొచ్చు. ఆడోళ్ళకు ఛార్జీ లేకుండా చేసిర్రు, కొత్త బస్సులు తీసుకొచ్చిర్రు, ఆర్టీసీని కాపాడుకుంటుండు, పబ్లిక్ ఏ తిప్పలు రాకుండా చూసుకుంటుండు. ఇన్ని చేసిండంటే వాళ్ళ తాను ఏదో ఎక్కుమతి ఉంటది కదనే, అది తెలుసుకోవాలి కదా. సార్కు ఢిల్లీ గురించి ఎరకలేదంటావా? ఏమో నాకు తెలియదు, నేనైనా పోతా ఢిల్లీ, ఆడికి పోయి మన ఆర్టీసీని ఎట్లా కాపాడుకోవాలనో తెలుసుకొని వస్తా. ఓ ఎవరో ఏమో అనుకున్నా మా పద్మ ఎడ్డిది అని అనుకున్నా గానీ మంచి వకీల్ పాయింటే పట్టింది. ఇగో ఓపారి తెలుసుకొని నువ్వు సర్కార్కి చెప్పు. అయినా ఢిల్లీ దాకా పోతానికి నా దగ్గర ఏడున్నాయి ఛార్జీలు? కేజ్రీవాల్ సార్కే చెప్తా. నమస్కార్ కేజ్రీవాల్ సార్, మే V6 యాంకర్ పద్మా హే, ఆప్కా ఆర్టీసీ బహుత్ అచ్చా హే, హమారా ఆర్టీసీ బహుత్ ఖచ్చా హే, ఆప్కా ఆర్టీసీ ఇతనా అచ్చా కైసా హే, హమారకు బోలో కేజ్రీవాల్ సార్, హమ్ ఇధర్ బోల్తే హే. కాంగ్రెస్ పార్టీ ఆర్తలు అనగానే మళ్ళా పంచాది పెట్టుకున్నారా, మళ్ళీ ఎత్తేసుకున్నారా, ఇప్పుడు ఎవరిని ఎవరు తిట్టిండ్రో, వాళ్ళు ఎప్పుడు ఇంతే అస్సలు ఓర్చుకోరు, అందరు మారినా వీళ్ళు మారరు అంటుంటారు చాలా మంది. ఏం చేస్తామున్నా లీడర్ల పనితనం గట్లున్నది మరి, కానీ ఇవాళ అస్సలు ఐకమత్యం అంటే ఏందో చూపించిండ్రు. గాంధీ భవన్ లోకెళ్ళి రాజ్భవన్ దాకా ర్యాలీ తీయాలి అనుకున్నారు కాంగ్రెస్ లీడర్లు. ముఖ్యమైన వాళ్ళు టాప్ లైన్ జీప్ ఎక్కి నిలబడితే ముంగట కార్యకర్తలు నడిచిండ్రు. ఇక ఇలా ర్యాలీ ఆఫీస్ గేట్ దాటి రోడ్ ఎక్కిందో లేదో ఇటుకెళ్ళి పోలీస్ ర్యాలీ ఉరుకొచ్చింది. పర్మిషన్ లేదని లీడర్ నాపేస్తే అటు ఎట్లాపుతారని కార్యకర్తలు లొల్లికి దిగిండ్రు. ఏ నడువునరాని గొర్ర గొర్ర గుంజుకపోయి జీపులు వ్యాన్లు ఎక్కిచ్చిర్రు అందరిని. మనిషి కోటేషన్ పట్టుకపోయి అటెంక్ ఇడిచిపెడితే మళ్ళా అందరు రాజ్భవన్ కాడికి తేలొచ్చిండ్రు. గవర్నర్ మేడాన్ని కలిసి ఢిల్లీలో సెంటర్ సర్కారు, గల్లీల రాష్ట్ర సర్కార్ మీద కంప్లైంట్ ఇచ్చిర్రు. ఏలువడి మంచిగా లేదు, కొలువులు ఇస్తలేరు, లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు, కొత్త పన్ను లేచిర్రు, ఆర్టీసీని అమ్మేస్తున్నారని గరమైండ్రు. హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ అంతటా కలెక్టరేట్ల ముట్టడిచ్చిన కాంగ్రెస్ లీడర్లను కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్లకు తీసుకుపోయిండ్రు. ఒక్కొక్క తాన బాగానే కీసులాట అయింది పోలీసులతోటి. కేసీఆర్
మా ఊళ్ళే నర్సయ్య తాత బిడ్డ పెయిన్లు చేసిండు, పోయినాడు. ఏడాదిన్నర దాటింది పెయిన్లై. కళ్యాణ లక్ష్యం పైసల కోసం దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. బిడ్డకు పెయిన్లై, దానికి కొడుకు పుట్టి వాడు మెల్లమెల్లగా లేచి నిలబడి అడుగులు కూడా వేస్తుండు. ఇంకా పైసలు రాలే. ఆఫీసర్లను అడిగితే మీదకెళ్ళి ఇంకా షెక్కు పంపలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అంటుర్రంట. ఒక్క నర్సయ్య తాత కథ నాకు ఇది కాదు. ఊళ్ళో బిడ్డలు పెన్లీలు చేసిన చాలా మంది అమ్మనాయనల కథ గిట్లనే ఉన్నది. ఏండ్లక మనం ఎదురు చూపులే అవుతుంటే ఈ పాత పెండ్లి కొడుకులు చూడరు, ఎంత కొత్త పని చేసిండ్రో. సంగారెడ్డి జిల్లా కొండపూలరా సర్కార్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి పైసలకు సూటి పెట్టిర్రు ఇద్దరు ముదురుగాళ్ళు. ఎప్పుడో 10 ఏళ్ల కింద పెండ్లు అయితే ఏడాది కిందనే లగ్గం చేసుకున్నట్టు భార్యల పేరు మీద దరఖాస్తు పెట్టిరట ఆన్లైన్ లా. ఎంఆర్ఓసారి కూడా చేయి కలిపే వరకు జల్దిగానే ఇద్దరు ఇంటి వాళ్ళ పేరు మీద 2,10,000 చెక్కులు మంజూరైనాయి. ఇంతల్నే పాత ఎంఆర్ఓసారి పోయి కొత్త సార్ వచ్చిండు. ఊర్లో ఎవలెవలకి కళ్యాణ లక్ష్మి పైసలు వచ్చినాయో చూసుకోమని ఆఫీసులో లిస్టు పెట్టించిండట. కొందరు వీళ్ళ పేర్లు చూసే వరకు వారే వీళ్ళకి ఎట్లొస్తాయని ఉరుక్కుంట పోయి పోలీసు వాళ్ళకి చెప్తే అసలు కథ బయటపడ్డది. ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసేసి పెళ్లి ఫోటో కూడా వేరే వాళ్ళు పెట్టేసి ఆన్లైన్ లో అప్లై చేశారు. మొత్తం ఫేక్ సర్టిఫికేట్లు పెట్టిరట. ఎప్పటియో గుర్తు తెలియని వాళ్ళ ఈ పాత పెళ్లి ఫోటోలు సంపాదించారు, దొంగ పెళ్లి కారట్లు ముద్ర కొట్టించిండ్రు. గింత ఉపాయం చేస్తే ఎంఆర్ఓసారి మారిపోయి ఉత్తగానే దొరికిపోయినరు. మొత్తం 5 కలిపి నడిపించిన కథలో ఒక్కరిని అరెస్ట్ చేసిండ్రు. కడమలం కూడా పట్టుకుంటారట జల్దిగానే. ఇంకా ఇసొంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒక పారు గట్టిగానే ఎంక్వైరీ అయ్యింది సాలరు. హలో లక్ష్మక్క, మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నా. కానీ చంద్రయ్య తాత ఎట్లున్నాడు? ఇళ్ళకి తింటున్నాడా? హలో హలో, ఆగని, కట్ అయిపోయిందా ఫోను? ఊకుంటా, నేను మళ్ళీ ఎత్తా. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినా అది. ఈ ఫోన్ కంపెనీడు గాలిపోను. మొన్ననే వేపించిన నిమ్మ పైసలు అప్పుడే నిలవ కావచ్చిన ఫోన్ కట్టింగ్ చేసిండు. ఆర్తలు చదువుడు అయిపోయినాక ఫోన్లో పైకం వేపించుకోవాలి మా పద్మపుల్లకి చెప్పి. కస్టమర్ల కోసం ఖత్తర్ నాకు ఆఫర్ పెట్టిండ్రు బిఎస్ఎన్ఎల్ కంపెనీలు. గిట్లనే చుట్టాలు దోస్తులకు ఫోన్ చేసి ముచ్చట పెడితే 6 మనకు కడతాడట. మీరు ఇన్నది కరెక్టే, ఫోన్లో బ్యాలెన్స్ కట్టవుడు కాదు, ఎదురు పైకం కడతా అంటున్నాడు. కాకుంటే 5 కంటే ఎక్కువ సేపు మాట్లాడాలి. అట్లా ఎన్నిసార్లు మాట్లాడితే అన్నిసార్లు 6 ఇస్తాడట. మొదలు బిల్లు కడితే ఆ 10 వెనకకి ఇస్తాడట అకౌంట్లా. అబ్బా మంచిగున్నదిరా అని కొత్త సిమ్ కార్డ్ల కోసం మురికేరు. ఈ స్మార్ట్ ఫోన్లు మాట్లాడుతోళ్ళకు కాదు, ల్యాండ్ లైన్ కెళ్ళి ఫోన్ చేస్తోళ్ళకు మాత్రమే గీ ఆఫరు. అయినా ఇవాళ రేపు అంతా ఈ స్మార్ట్ ఫోన్ల కాలమేనాయే. ల్యాండ్ లైన్ ఫోన్లు ఎడగానొస్తున్నాయి, ఎవరు మాట్లాడుతున్నారు? సర్కారు కంపెనీలకు గింత సక్కటి ఆలోచన ఎట్లొచ్చిందో ఏమో మరి. ఎదురు పైసలు ఇచ్చే గీ ఆఫర్ ఏదో ఈ స్మార్ట్ ఫోన్లు వాడేటోళ్ళకు కూడా పెడతారా అంటే అందరికందరు మీ సిమ్ కార్డ్లే వాడతారు సార్లు. చెప్పేటోళ్ళు ఎట్లా చెప్తున్నారో ఏమో గానీ పబ్లిక్ మాత్రం ఉత్తగానే ఆగమైపోతున్నారులా. కాదేదో సినిమాలా హైదరాబాద్కు సముద్రం తెత్తా అన్నట్టు ఉన్నాయి లీడర్ల మాటలు. నేనంటే తెలివిలేక ఉత్తగానే గాయగాయి చేసిన. పాపం కీ తమ్ముడు కూడా నాసొంటాడే ఉన్నట్టున్నాడు. ఏం చెప్తున్నానో ఏమో అర్థమైతలేదు కదా, మా పద్మపుల చెప్తా చూడు. సార్ సార్, గీ ఆవును కుద్వ పెట్టుకుని నాకు బంగారం లోన్ ఇవ్వండి అండ్ డైరెక్ట్ గా ఆఫీస్ కాడికే వచ్చిండు గీ కాక. ఇదెక్కడ కథరో, ఆవును పెట్టుకుని గోల్డ్ లోన్ ఇచ్చుడేంది అని పర్షాన్ అయిందట కంపెనీ వాళ్ళు. అరే గట్లంటదేంది సార్, మొన్న బీజేపీ లీడర్ దిలీప్ సార్ చెప్పలేదా ఆవు పాలల్లో బంగారం ఉంటదన్నాడు. కాబట్టి బంగారం ఇచ్చే నా ఆవును కుద్వ పెట్టుకొని నాకు పైసలు ఇస్తే ఇంకో 20 కొనుక్కుంటా అన్నాడు. రైతాన్నిచ్చిన షాక్ లోన్ కంపెనీ వాళ్ళ ఫ్యూజులు అవుట్ అయినాయి అనుకో రాదండ్రి. బెంగాల్ బీజేపీ లీడర్ చెప్పిన మాట పట్టుకొని గింత పని చేసిండు. మా చంద్రవ్వకు తమ్ముడే ఉన్నట్టున్నాడు పోండ్రి. కానీ చక్కగా సార్తానికే పోయేది ఉంటివే పాలల బంగారం తీసిమని, గప్పుడేం చెప్పునో. ఇగో ముచ్చట్లు అయితే అయిపోయినాయిలా, గివ్వి ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు. ఉందినా, నమస్తే.